కామ్రేడ్, ప్రెసిడెంట్ వస్తున్నాడు చూడవా. విప్లవ శంఖం పూరించమంటావా? కేకలొద్దు, అంత పని చేయకు. ఆ పాట విని బోరు కొట్టబట్టి మన కోట్లేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చిరాకొచ్చి ఎగస్ పార్టీకి వేశారు. నువ్వు ఆవేశం తగ్గించుకుని ఇది నాకు అంతేనంటావా? అంతే. బాజార్ను బడి మేసేది పశువులు తప్ప మనుషులు కాదు. ఈ లెక్కన మన ప్రతిపక్షం వాళ్ళు ఏంటయ్యా? మందగా వెళ్ళేవాళ్ళు మనుషులట్రా. చిచీ, గొర్రెలు మేకలు ఇదిగో చెట్టే, మేము తిని పారేసిన ఇంగ్లకులు ఉన్నాయిగా ఆ మందకై. మాట్లెందుకండి, పసుంటే ఫైటింగ్ చేయండి, చూసి హ్యాపీ ఫీల్ అవుతాను. ఎలక్షన్లోనైనా బాంబులు వేసుకుంటారేమో అని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. అబ్బే, నా కల కలగానే ఉండిపోయింది. మాకు బాంబులు ఎందుకు? ఆత్మాభిమానంతో కొడతాం. ఏదో ఒకటి చేయండి బాబు, కొట్లాట్ల కరువు ఆచిపోయినాను. ముందు అసలు ఈ చెట్టు గారిని దన్నాలి, మధ్యలో పుల్ల నెట్టుకున్నాను. ఎదవని ఎదవా దన్నాలండి. ప్రెసిడెంట్ గారికి ఆరు మేనల్లుడు రాజేష్ బాబుకి మధ్యన పచ్చగడ్డ వేస్తే బగ్గును మండుద్ది అని తెలుసు కూడా ఈ ఎదవ పని ఏంట్రా? ఏడ్చావులే, ఏడో పరాజకాలు. ఇదిగో పంచాయతీ విషయాల్లో తలదూర్చుకో, పాత్రడైపోగలవు. భలే కొట్టావు కామ్రేడ్. లేకపోతే ఏమిటి, బడ్జెట్ మీటింగ్ అన్నారు, మేము వచ్చి అరగంట సేపు అయింది, ఆళ్ళు లేదు చూలు లేదు. ఇట్లా చేస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ తెలుగు సోదరుడైనా తిరగబోతాడు తెలుసా? బడ్జెట్ పెట్టాలంటే మన ఆర్థిక మంత్రి, అదే మన భజన మహాలక్ష్మి రావాలి కదా. నువ్వన్నా కాదు సర్ది చెప్పరా రాజుగా. ఏంటి రాజుగా, ఎంత మటన్నాడు? బూర్జువా పెత్తందారీ దగాకోరు సామ్రాజ్యవాదులు కార్మిక కర్షిక కామ్రేడ్లను అవమానించే పద్ధతిలో అన్నాడు గురు. అవును, ఆంధ్రుల ఆత్మాభిమానం మీదే దెబ్బ కూర్చాడు గురు. క్షమాపణ చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఏంటి క్షమాపణ చెప్పాలా? నీకు నాకు మధ్యన క్షమాపణలు ఏంటి? వారు ఊరుకోరా. ఏంటి ఓరి ఊరుకోరా, ఎంత ఇన్సల్టింగ్. దీనికి ఇంగ్లీష్ ఎందుకంటే తెలుగులో చెప్పడం భారీగా ఉంటుంది. అవమాన పరము ఇది దుస్సహము. మాటలు ఎందుకు గాని, క్షమాపణ చెప్పకపోతే ప్రతిపక్ష సభ్యులందరం వాకౌట్ చేస్తాం. పోతే పోండిరా పోండే. అయినా రాజుగా అంటే నీకు పోయింది ఏంటంట? ఏం మేనమామ మేనవాళ్ళ మధ్య ఆ మాత్రం చదువు ఉండదా? అంత అభిమానమే ఉంటే నీ కూతురు నుంచి పెళ్లి చేయొచ్చుగా. ఇదిగో ఇదిగో ఫ్యామిలీ విషయాలు మీటింగ్ లో దేవద్దని చెప్పేనా? సోతారేందయ్యా అభ్యంతరం. చేస్తే నేను మీటింగ్ ఆపేస్తాను. చూడండి, మీటింగ్ వాయిదా పడకుండా ఉండాలంటే ఇప్పటిదాకా మేము చేసిన రికార్డుల నుంచి తొలగించేస్తే మేము గొడవ ఆఫ్ చేసేస్తాం. అలాగే, అది ఎంత పని? ఇదిగో ఇప్పుడే క్యాసెట్ మార్చేస్తాను. ఇది మా దగ్గర ఉండాలి. మా ఆలోచన వచ్చేస్తుంది. కామ్రేడ్ గాండ్రించు కామ్రేడ్, శాస్త్రి గాడికి శాస్త్రి చెయ్యాలి కామ్రేడ్. ఆత్మాభిమానం ఉంటే మనతో సవాల్ చేయాలి, కానీ మన తెలుగు ఆడపడుచు బెదిరిస్తాడా? అది మాట. ఇడ్లీలు వదిలేసి చట్నీ నాకేసినట్టు ఇన్నాళ్ళు పంతులు గారిని వదిలేసి ప్రెసిడెంట్ వెనకాల పడ్డారు. ఆడు మసాలా దోశలో కుర్మాలాగా వెనకుంటాడు. పదండి బాబు, ఆడికి వచ్చే ఊడగొట్టి కొబ్బరి చెక్కలు నాకు ఇవ్వండి, చట్నీ చేసి పెడతాను. కొట్టవద్దు తిట్టవద్దు, అక్కడ నొక్కితే ఆడిపోతాడని అద్భుతమైన ఐడియా చెప్తాను. పదండి బాబు, నేను కొట్టు సత్తుకు వచ్చేస్తాను. తిండికి ముందు తనులాట కనుక ఉండడం మా ఇంటాచారం. Yeah.
భాగవతాన్ని చూసినా కూడా సోదరా, అదేమిటి చెంబు తెప్పాల కూడా సర్దు బయలుదేరావు ఎక్కడికి? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. అదెక్కడా? ఇదిగో సోదరా, ప్రపంచం ఉన్నది ఒక్కటే, ఆ ప్రపంచంలో తెలుగు రాష్ట్రం ఉన్నది ఒక్కటే, మరి నువ్వెక్కడికి వెళ్తా? ఊరుది వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతారా? ఏం జరిగింది? ఇంకేం జరగాలి? రౌడీలు గుండాలు రాజ్యమేలే రోజులొచ్చాక ఇంకా ఇక్కడే ఉంటే మనది ఒక బతికేనా? కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె మనది ఒక బ్రతికేనా? కామ్రేడ్, సమస్యలొస్తే పరిష్కారం కోసం పోరాడాలి గాని పారిపోవడం నీలాంటి వీరుడు చేయాల్సిన పరేనా? అంతేనంటావా? అంతే. పందిరేసి పోరాటానికి వెళితే మళ్ళీ రౌడీ గడొచ్చి పీకి పారేస్తాడు. దేశ భాషలందు తెలుగు లెస్స, మనది బుద్ధుడు పుట్టిన కర్మభూమి ధర్మభూమి, బుద్ధం అశోకం శ్లోకం పంచదార పాఠం తేటల తేనెల తెలుగు. సోదరా సోదరా సోదరా, సమయం సందర్భం లేకుండా ఏమిటా వాగుడు? నాకు ఆవేశం వచ్చేసింది. ప్రచార రథం వేసుకుని రాష్ట్రం తదిరిగేస్తా, ఆ రౌడీ గారికి వ్యతిరేకంగా ప్రజలు ఉత్తేజపరుస్తా. అక్కర్లేదు, అంత పని చేయొద్దు. చూసావా కామ్రేడ్, నీ మూలంగా సోదరుడికి ఊపొచ్చి మతి చెడేటట్టుంది. చలో పొరుగురు పిలుపు, ఉపసంహరించుకో, నా మాట వీరు. సరే, మరి ఆ రౌడీ గారి మీద విప్లవ శంఖం పూరించేటప్పుడు చెబుతా, టాపీగా చెబుతా. ఇదిగో నువ్వు కూడా శాంతించాలి. అలాగే సోదరా. హుస్సేన్ సాగర్ నుంచి బుద్ధ విగ్రహాన్ని బయట తీసే వరకు నా ఆవేశాన్ని అణుచుకుంటా. వెరీ గుడ్, పదండి. శెట్టి గారి కొట్టుకెళ్ళి శనగపు కూడా వెళ్తున్నావు.